రెసిపీ వచ్చేసి ఇదందరికి యూజ్ అవుతుంది. సో ఎక్కువ మనకి నిమ్మకాయలు దొరికినప్పుడు ఎలా నిల్వ చేసుకోవాలి అంటే 1 ఇయర్ వరకు ఎలా ఉండాలి. నిమ్మరసం అయితే చాలా వరకు మనకి బాగా యూజ్ అవుతుందండి, బాడీలో హీట్ తగ్గిస్తుంది, అలాగే దీంట్లో ఎక్కువ విటమిన్స్ అనేది ఉంటాయి కదా. సో ఇక్కడైతే మనకి నిమ్మకాయలు ఫ్రెష్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. 1 ఇయర్ వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. సో వీటిని ఏంటంటే నేను ఆల్రెడీ కడిగి ఆరబెట్టాను. సో వీటిని ఏంటంటే మనము చాకుతోటి మొత్తం కట్ చేసుకొని నిమ్మరసం పిండి మిషన్తో అయితే తీసుకోవాలి. రసం అనేది తీసుకోవాలండి. ఇక్కడ చూసారు మొత్తం ఇలా కట్ చేసుకున్నాక తర్వాత మనము రసం అనేది తీసుకొని ఒక డబ్బులోకి అయితే తీసుకోవాలి. సో మనకి రసం ఎంత వచ్చినా కానీ ఇంకా డబ్బులోకి తీసుకొని తర్వాత దీని అయితే ఇంకా డీఫ్రిజ్లో పెట్టుకోవడం అండి. డీఫ్రిజ్లో పెట్టి ఏంటంటే మనకి 1 ఇయర్ వరకు అయితే ఉంటుందండి. ఒకవేళ డబ్బా లేకపోయినా మనం మామూలుగా ఐస్ క్యూబ్స్ లాంటివి ట్రేస్ ఉంటాయి దాంట్లో పోసుకోవచ్చు, ఒక ఐస్ క్యూబ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవచ్చు. దీన్ని మనం గడ్డ కట్టినాక స్పూన్ తోటి జస్ట్ తీస్తే వస్తుంది ఎంత కావాలనేది. మనకి నిమ్మరసం అనేది తీసుకోవచ్చు, మనం చికెన్ తిన్నప్పుడు కూడా రైస్ లో కూడా ఇది వేసుకొని తినొచ్చు అనమాట. సో ఇంకా డీఫ్రిజ్లో పెట్టుకోవడం నిమ్మటికి మొత్తం పెట్టేశాక తర్వాత డీఫ్రిజ్లో పెట్టాను. తర్వాత 24 అవర్స్ తర్వాత మీకు ఇది చూపిస్తాను. అయితే మనకి గడ్డలాగా కట్టింది. సో దీని ఏంటంటే స్పూన్ తో అయితే ఇలా మనం చిన్న తీగ చూడాలి కలుపుకోవడం. సో మనకి నిమ్మరసం దేనికైతే యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నిమ్మకాయలు ఎక్కువ దొరికినప్పుడు మనం ఇలా వేస్ట్ కాకుండా మనం ఫ్రిజ్ లో పెట్టినప్పుడు నిమ్మకాయలు అనేది పాడవుతుంటాయి. సో అలాంటప్పుడు మనం ఇలా తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు ఇలా మనం వాటర్ వేసుకోవచ్చు, చాలా వేసుకొని నిమ్మరసం లాగా తాగేసుకుంటే సరిపోతుంది. సో నిమ్మకాయలు మనకి తక్కువ రేట్లు దొరికినప్పుడు ఇలాంటి ట్రై చేసి చూడండి. ఓకే.